కొన్ని విషయాలు ప్రజలతో ఖచ్చితంగా నా అన్నదమ్ములతోనూ నా అక్కచెల్లెమ్మలతోనూ కొన్ని విషయాలను మాత్రం ఖచ్చితంగా షేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది షేర్ చేసుకోవాల్సిన అవసరం ఎందుకుంది అంటే మనం ఇన్ని చర్యలు తీసుకున్నా కూడా మనం ఇన్ని చర్యలు చేపట్టినా కూడా రియాలిటీ ఏమిటి అంటే వాస్తవం ఏమిటి అంటే ఇన్ని చేసినా కూడా మనం దీన్ని పూర్తిగా ఎప్పుడూ కూడా కట్టడి చేయలేం. ఇది వాస్తవమైన పరిస్థితి, ఇది రియాలిటీ. ఎందుకంటే ఒక మనిషి ఎక్కడో ఒక చోట మిగిలిపోయినా కూడా ఆ మనిషి మళ్ళీ ఎక్కడో ఒక చోట దగ్గడమో తుమ్మడమో చేస్తారు, ఎక్కడో ఒక చోట మళ్ళీ అంటుకుంటూ పోతూ ఉంటుంది. ఇట్ ఇస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్. ఇది ఎప్పటికీ కూడా పూర్తిగా కూడా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండదు. ఎందుకు ఈ విషయాలు చెప్పాల్సి వస్తా ఉంది అంటే రాబోయే రోజుల్లో కూడా మనం కరోనాతో కలిసి జీవించాల్సిన పరిస్థితి మనందరికీ ఉంటుందని కూడా మనం అందరం కూడా గమనించాలి. కరోనా అన్నది, ఈ కోవిడ్ అనేది ఏదైతే, కరోనా అన్నది ఏదైతే ఉందో, ఇదేదో ఒక భయంకరమైన రోగమనో, ఇది వస్తే అంటరానితనమనో, లేకపోతే ఇంకొకటో ఇంకొకటో అన్న భావన దయచేసి అందరు బుర్రలో నుంచి తీసేయమని చెప్పి నేను సవినయంగా అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకనంటే ఇది సర్వసహజంగా రాబోయే రోజుల్లో ఇంకా అందరికీ కూడా వచ్చే పరిస్థితి కూడా ఎక్కువగానే ఉంటుంది. ఎందుకనంటే ఇది ఎప్పటికీ కూడా తీసేయలేము. ఇది మన జీవనంలో ఇది కూడా ఒక అంతర్భాగం అవుతుంది. లైక్ హౌ స్వైన్ ఫ్లూ అని చెప్పి మనం ఇంతకుముందు చూసాం, అది కూడా అంతే. స్వైన్ ఫ్లూ కూడా ఇట్ జస్ట్ ప్యాసెస్ ఆన్, కంటేజియస్ డిజీజ్. స్వైన్ ఫ్లూ వచ్చినప్పుడు ఇంకొకరికి పక్కన కూడా స్వైన్ ఫ్లూ కూడా వచ్చినప్పుడు ఇంకొకటి కూడా స్వైన్ ఫ్లూ అంటించగలుగుతాడు. ఆర్ చికెన్ పాక్స్ అమ్మోరు అని చెప్పి మనం అంటాం. ఇటువంటివన్నీ కూడా వస్తాయి. వచ్చిన వ్యక్తి ఇంకొకరిని ఏమన్నా కానీ ముట్టుకోవడమో లేకపోతే పక్కనే ఉండడము జరుగుతాయి కదా, వాళ్ళకు కూడా అంటుకుంటారు. కానీ ఇవన్నీ కూడా నయమయ్యేటివే. సిమిలర్లీ ఈ కరోనా కూడా అంతే. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకుంటే, కాస్త మందులు వేసుకుంటే, కాస్త జాగ్రత్తగా ఉంటే నయమైపోతుంది. అసలు వచ్చినట్టుగా కూడా తెలియని పరిస్థితుల్లో ఏసిమ్టమాటిక్ అంటారు. అంటే నీకు అసలు కరోనా ఉందన్న సంగతి మనకే తెలియదు. అటువంటి వాళ్ళు దాదాపుగా 80% మంది ఉన్నారని చెప్పి ఈ మధ్యకాలంలో లెక్కలన్నీ కూడా చెప్తా ఉన్నారు. దేశంలోనే కాదు, ప్రపంచంలో కూడా. అంటే వాళ్ళకే తెలియదు అసలు కరోనా ఉంది అన్న సంగతి. సిమ్టమ్స్ ఏమీ కనిపించవు. దగ్గు ఉండదు, జలుబు ఉండదు, గొంతు నొప్పి ఉండదు, ఏమీ ఉండవు. అది ఎప్పుడు ఉంటుందో ఉంటుంది, ఎలా వెళ్ళిపోతుందో మళ్ళీ అలాగనే వెళ్ళిపోతుంది కూడా. అంటే వాళ్ళ మీద ఎటువంటి ప్రభావం కూడా చూపకుండానే వెళ్ళిపోయే పరిస్థితి కూడా ఉంటుంది. కానీ ఇది ఎవరితో ఎవరు జాగ్రత్తగా ఉండాలి దీనివల్ల అంటే మన ఇంట్లో మన పెద్దవాళ్ళని కాపాడుకునే విషయంలో మాత్రమే మనం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. కరోనా విషయానికి వచ్చేసరికి ఇంతకుముందు రిపీటెడ్ గా చెప్పినట్టుగానే మళ్ళీ ఒకసారి చెప్పాల్సి వస్తే 81% మంది కేసులు ఇళ్లలో ఉండే నయమైపోయిన కేసులే. కేవలం 14% కేసులు మాత్రమే హాస్పిటల్స్కు పోయే కేసులు. అందులోనూ ఐసీయూ కేసులకు పోయే కేసులు ఎన్ని అని చెప్పి చూస్తే కేవలం 4% మాత్రమే. చనిపోతున్న వాళ్ళ సంఖ్య ఎంత అని చూస్తే అది కూడా కేవలం దేశం ప్రపంచంలో మొత్తం చూసినా కూడా కేవలం 3-4% కూడా లేదు అనేది కూడా లెక్కలు చెప్తా ఉన్నాయి. ఇదేదో వస్తే చెప్పుకుంటే, నా కరోనా వచ్చిందని చెప్పుకుంటే నాకేదో, నేను సొసైటీలో నేనేదో అంటరాని వాడిని అవుతానేమో అని చెప్పే భావన దయచేసి ప్రతి ఒక్కరూ కూడా తీసేయమని చెప్పి రిక్వెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఎవరికైనా రావచ్చు. ఈరోజు ఎవరికో ఎల్లయ్యకో పుల్లయ్యకో వచ్చి రావచ్చు, రేపొద్దున నాకైనా రావచ్చు, రేపొద్దున ఇంకోరికైనా రావచ్చు, ఇంకోరికైనా రావచ్చు. ఇట్ ఈస్ నథింగ్ బట్ జ్వరం. వస్తుంది, ఆ తర్వాత వెళ్ళిపోతుంది. వచ్చినప్పుడు కాస్త జాగ్రత్తలు తీసుకోవాలా, వచ్చినప్పుడు కాస్త మందులు తీసుకోవాలి. ఎవరికైనా వస్తే వాళ్ళు చేయాల్సిందల్లా 104 ఫోన్ చేయడం కానీ, లేకపోతే 144-10 అనే నెంబర్, టెలిమెడిసిన్ నెంబర్ ఫోన్ చేయడం కానీ, అలా చేస్తే చాలు. వెంటనే డాక్టర్లు వస్తారు, వెంటనే ఇంటికి వస్తారు, వచ్చి మందులు ఇచ్చిపోతారు.
మోస్ట్ లైక్లీ అసలు హాస్పిటల్ కూడా పోవాల్సిన పని, ఇంట్లోనే నయం కూడా అయిపోయే పరిస్థితి. కాస్త జాగ్రత్తలు తీసుకోవాలైతే కొంచెం మిగతా వాళ్ళను, ఇంట్లో పెద్దవాళ్ళను, ఇటువంటి వాళ్ళను మనం ప్రభావితం చేయగలుగుతాం కాబట్టి కొంచెం వాళ్ళను, వాళ్ళ విషయాల్లో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే చాలు. సో ఇది దయచేసి అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదేదో అంటరాని రోగము లేకపోతే ఇంకొకటో ఇంకొకటి అనుకోవాల్సిన పనే లేదు. ఎవరికైనా కూడా రావచ్చు, వచ్చినప్పుడు దీని మీద వివక్ష చూపించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది పూర్తిగా నయమైపోయే చిన్న జ్వరం లాంటిదే. దీని కల్ల మనం చూసుకోవాల్సింది ఏంటంటే, వచ్చినప్పుడు మనమంతటి మనమే కొంచెం కరోనా లక్షణాలు కనపడినా కూడా, కొంచెం మనకు ఏదైనా ఉన్నప్పుడు కూడా మనమంతకు మనమే ఫోన్ చేసి, మనమంతకు మనమే 104కు ఫోన్ చేయడం కానీ, 144 నెంబర్కి కానీ ఫోన్ చేయడం కానీ మనమే చేసేస్తే వెంటనే డాక్టర్లు వస్తారు, మందులు ఇస్తారు, పోతారు. ఇది ఆ రకంగానే దయచేసి భావించాలి అని చెప్పి అందరితో కూడా వినయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తాము. చనిపోయిన కేసులు కూడా గమనించినట్లయితే కోమార్బిడిటీ అంటే షుగరు, బీపీ, ఇటువంటి ఆస్తమా, ఇటువంటి ఉన్న వాళ్ళు, వయసులో ఎక్కువగా ఉన్న వాళ్ళ మీదనే ఇది కాస్త కూస్తో ఎక్కువ ప్రభావితం చూపిస్తారు తప్ప మిగిలిన వాళ్ళ మీద అసలు ప్రభావితం ఎక్కడా కూడా చూపించడం లేదు అనేది కూడా క్లియర్ కట్ గా కనిపిస్తా ఉన్న విషయాలు. కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇదేదో వస్తే, ఇదేదో అంటరానిదన్నట్టుగా దయచేసి ఎవరు కూడా అనుకోవాకండి. ఏదైనా కూడా చెప్పండి, మీరంతకు మీరు చెప్తే ఇది వెంటనే డాక్టర్లు వస్తారు, నయం చేసిపోతారు, మిగతా వాళ్ళకు కూడా ఇది సోకకుండా ఉంటుంది. ఇది పోవాలి అని అంటే మనమంతటి మనం కట్టడి చేసుకునే దాని మంది ఉంటుంది. మనమంతకు మనమే మంచి ఆహార అలవాట్లు, మనమంతటి మనమే మంచి లైఫ్ స్టైల్ అలవాట్లు, ఇవన్నీ మనం చేసుకునే కార్యక్రమంలో ఉంటుంది. రోగ నిరోధక శక్తి అనేది మనం పెంచుకోగలిగితే దీనికి సొల్యూషన్, అదంతటదే సొల్యూషన్ వస్తుంది. కాబట్టి దయచేసి మీ అందరితో కూడా కోరేది ఈ విషయాలే.